చిట్టి వెళ్ళిపో అమ్మా, నువ్వు వెళ్ళిపో. ఎందుకు? నువ్వు మాకు దొరికే ఉంటాయి ఈసారి ఫ్రై అయిపోతాం. చాలా చిన్న పిల్లవి, నీకు చాలా బోల్డ్ భవిష్యత్తు ఉంది. బాయ్ బాయ్, వెళ్ళిపో వెళ్ళిపో, అందరికి చెప్పు బాయ్. హాయ్ ఎవరివన్, ఈరోజైతే ఇక్కడ మన నెట్ క్యాచింగ్ అయితే వచ్చున్నాం. ఇప్పుడు తౌడైతే వేశాడు, మేమైతే కలిసి వచ్చాం. వర్క్ అయితే అయ్యింది సాయంత్రం పూట, అలాగ వచ్చాం. చెరువు చూసారా ఎంత పెద్దగా ఉందో. కాకపోతే ఇప్పుడైతే ఎండిపోయింది ఎండాకాలం కాబట్టి, కొంతమేరకు అయితే నీళ్ళు ఉన్నాయి. కాకపోతే మా పని దగ్గర ఒక అతని దగ్గర నెట్ అయితే ఉంది, నెట్ క్యాచింగ్ చేయడానికి అయితే వచ్చాము. నీట్గా అయితే తీసుకుంటున్నాడు, వాళ్ళు ఎప్పుడైతే నీట్గా కూడా తీసుకోవాలి. అందుకే అప్పుడే దాన్ని నీట్గా ఇరబడుతుంది అన్నమాట, చేప అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాన్ని నీట్గా తీసుకున్న తర్వాత వేసుకోవాలి. దాన్ని చాలా రోజుల తర్వాత అయితే మేము నెట్ క్యాచింగ్ అయితే వచ్చాం. ఇప్పుడు దాకా అయితే నెట్ క్యాచింగ్ అసలు ఎలా వేయాలో కూడా నాకు తెలియదు. ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడు ఇప్పుడైతే కాదు, నిదానంగా అయితే ట్రై చేస్తాను. అయితే తీసుకొని నీట్గా వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడైతే వేస్తున్నాడు. ఇక్కడైతే ఎక్కువ పక్కిలు అవి ఉన్నాయి. మా మామకి అతనున్నాడు, మా మామకి అయితే పక్కిలు అయితే కావాలంట, అందుకోసం అయితే ఇట్లా వచ్చాం. దాన్ని తీసుకొని అయితే వేస్తున్నాను. ఇదో వేసాడు. స్లో మోషన్ ఎలా ఉంది? దాన్ని అయితే లాగేసి లాగేస్తాడు ఇప్పుడు. ఫైనల్గా అయితే దాంట్లో మాకు మనకి కాస్త చిన్న చిన్నవి ఉన్నాయి. గతంలో ఒకసారి అయితే ఇక్కడ ఫిషింగ్ డబ్బాలు అయితే తీసుకొచ్చి వేసాను గేలాలు. ఆ రోజు అయితే వేయడమే ఆలస్యం, తినేస్తున్నాయి. పెద్ద చేపలు తినే అంత ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు, పక్కిలు తినేస్తున్నాయి అన్నమాట. అందుకోసం ఇప్పుడు మేము ఈ వల అయితే తీసుకొచ్చాం. ఈ వలలో అసలుకి ఇప్పుడు చూద్దాం మరి ఏం పడుతున్నాయో. నిదానంగా అయితే చిన్నగా తీస్తున్నాడు, అంటే స్పీడ్గా లాగేస్తే వెళ్ళిపోతాయి. కింద కంపలు లైట్గా రాళ్ళు అయి ఉన్నాయన్నమాట, ఆ రాళ్ళ వల్ల కొద్దిగా ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అయితే తీసి నిదానంగా తీసుకున్నాడు. ఈ వీడియో చేసేదానికి మాకు చాలా పొద్దుపోయి అయింది, చాలా లేట్ అయిపోయింది, ఓ నైట్ అయిపోయింది. అందుకని లైట్ ఉన్నంత వరకు అయితే నీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి కింద వేస్తున్నాడు. నీకు పక్క పిల్లలు అయితే పడ్డాయి చాలా. వీటిని ఏదో అంటారు, వాటికి లైట్ డాట్ కూడా ఉంటుంది. మీరు కానీ చూసి మీకు కానీ తెలిస్తే దాని పేరు ఏందో చెప్పండి, పక్కిలు కాకుండా. ఇంకోండి పడ్డాయి చూడండి, చాలా ఉన్నాయి. మీకు ఏమైనా నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంట్రెస్టింగ్గా చేస్తాను. మీకు ఏ టైప్ వీడియోస్ అయితే కావాలో చెప్పండి, దాని గురించి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇగో ఇవే పడ్డాయి మాకు చిన్న చిన్న అని చెప్తున్నాను కదా, అవే అవి నీ పక్క పిల్లలు కాకుండా ఉన్నాయన్నమాట. అవి వాటి పేరు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఈ పక్కిలు బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఇద్దమ్మా ఇంకా మూడు, ఇంకా మా తొక్కి సంపేసి. సెకండ్ టైం అయితే వేస్తున్నాడు మళ్ళీ. ఈసారి ఆ ప్లేస్లో కాకుండా ఇటు సైడ్ వేసాడు, నేను అటు సైడే వేయను నన్ను. కానీ చివరికి ఏమైందో తెలుసా, లాగేట మూమెంట్లో కింద అయితే కంపకైతే ఇరుక్కుంది. ఇంకేం చేస్తాడు, అదేం రాకపోయా, చిన్నగా వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు మొత్తాన్ని. ఇరుక్కుంది అయితే, అందుకే వల్ల ఇప్పుడు అంత తేలిగ్గా అన్ని వెళ్ళ అన్ని దగ్గరలు మాత్రం వేయరు. లోతు ఎక్కువగా ఉండి కంపలు రాళ్ళు పెదగా లేని దగ్గర అయితే వేస్తారు వాళ్ళు.
ఒకవేళ అల్లడానికి మ్యాక్సిమం కొన్ని ఒక 4000 రూపాయల దాకా అయితే ఖర్చు అవుతుంది. అతనే చెప్పాడు, అతను చాలా చేపలు అయితే పట్టున్నాడు గతంలో, మా దగ్గర పనిచేస్తుంటాడు అన్నమాట. అతను ఎక్స్పీరియన్స్ కూడా త్వరలోనే మీకు షేర్ చేసుకునే మీకు ఒక వీడియో అయితే చేస్తాను, మీకు కొంత అంటే తెలుసుకున్నట్టు ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మరి ఎటో బయటకు లాగానే చూసాడు, వచ్చేసింది అనుకున్నాడు, కానీ ఇంకొద్దిగా అయితే పట్టుకో ఉంది. నేను అప్పటికే చెప్పాను అనమాట, అటు సైడ్ వేయి టేవాకొని, కాకపోతే ఇటు సైడ్ ఎక్కువ చేపలు అయితే ఎత్తగుతున్నాయని ఉద్దేశంతో పిండి చల్లి మరీ వచ్చాడు. ఫైనల్గా ఈ వాటర్ అయితే అంతకైతే అనుకూలంగా అయితే లేవన్నమాట చేపలు. కొద్ది గొప్ప చిన్న చిన్నవి వచ్చున్నాయి, దీంట్లో అయితే చాలా రకాల చేపలు పడ్డాయి. మెతవు అనే ఒక జాతి మనం వాలకులు, వాలక పిల్ల, గొరకలు, అలాగే మలుగు, మలుగు అంటే హీల్ ఫిష్ అంటారు కదా, బొమ్మడాయిలు, అవి కూడా ఉన్నాయి దీంట్లో. ఉండేది గెండి పిల్లలు, ఈ పక్కి పిల్లలు అంటారుగా, బిల్ల పక్కిలు అంటారు చూడు, అవి ఉన్నాయి ఎక్కువ. చాలా అయితే ఉన్నాయి బిల్ల పక్కలు అనేవి దీంట్లో. ఇదిగో ఫైనల్ అయితే ఇది సెకండ్ టైం అనమాట, థర్డ్ టైం ఉంది. కాకపోతే వీడియో చాలా లెంత్ అవుతుంది, వీడియో కూడా అంత క్వాలిటీగా అయితే లేదు, ఎందుకంటే చీకటి అయితే పడిపోయింది అనమాట. అందుకోసం మేము నేనైతే ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో అయితే ఒక ఫిష్ అయితే పడింది, వెరైటీ ఫిష్. ఆ వెరైటీ ఫిష్ని మొత్తం షార్ట్స్లో పెడతాను, మిగతా వీడియో అయితే ఎండ్ చేస్తాను, చాలా లాస్ట్ వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్యా, అలాగే లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైతే ఇష్టంగా ఉంటాయో వాళ్ళకైతే షేర్ చేయండి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం ఆల్మోస్ట్ 1K దగ్గరగా ఉన్నాం బాయ్, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం ఇది చేసాను, ఏదో సర్ తీసుకోవాలి, సరే చేద్దాం. వదిలేద్దాం పక్కి తవ్వని కాదు, గిండి పైలట్ అయితే ఎర్రలు తీసుకున్నా సింపుల్గా పని అయిపోద్దు. ఇక్కడ ఇది ఐదు ముక్కు పురుగున్నది, నువ్వు ఇప్పుడు బొమ్మడాయి, ఇది బొమ్మడాయి ముక్కేలా ఉంది.